Please subscribe for more updates. Bell button by click chain. సార్, మరోసారి మనం ఐక్యరాజ్య సమితిలో మోదీ ప్రసంగం విషయానికి వస్తే, మోదీ ప్రసంగంలో ప్రధానంగా ఆయన ప్రభుత్వం తీసుకున్నటువంటి విజయాలు సంబంధించి ఎక్కువగా ఆయన ప్రస్తావించారు. ఏంటి సార్ ఆయన ప్రసంగానికి సంబంధించి మీ వ్యాఖ్యానం? అంటే మోడీ ప్రసంగంలో చేసిన అంశాల స్ఫూర్తి దేశంలో కూడా అమలు చేయాలనే కోరేది. ప్రపంచం వేదిక పైన భారతదేశం గురించి చెప్తే సంతోషం ఒక భారతీయునిగా, కానీ ఆ స్ఫూర్తి ఇక్కడ కూడా అమలు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆయన గాంధీ మహాత్ముని శాంతి సందేశాన్ని మార్గాన్ని చెప్పారు. సో గాంధీ శాంతి సందేశాన్ని మోడీ ఐక్యరాజ్య సమితి వేదిక పైన చెప్తే భారతదేశంలో ఆయన పార్టీకి చెందిన సాధ్వి ప్రజ్ఞాసింగులు గాడ్సే మార్గాన్ని చెప్తున్నారు, గాంధీని అవమానించేలా మాట్లాడుతున్నారు. ప్రపంచానికే గాంధీ ఒక గొప్పవారని చెప్తుంటే గాంధీకి అతిపెద్ద విగ్రహం కట్టలేదు దేశంలో, పటేల్ కట్టారు. గాంధీకి పటేల్కి పోటీ పెట్టడం ఎందుకు? ఏ దేశంలో అతిపెద్ద విగ్రహం జాతిపెద్ద విగ్రహం ఉంటుంది కదా, అవును సార్, జాతిపెద్ద తర్వాతనే ఇంకెవరైనా కదా. సో మరి గాంధీకి ఎందుకు కట్టలేదు? గుజరాత్ చెందినవాడే కదా గాంధీ, పటేల్ కట్టడానికి అభ్యంతరం లేదు. పటేల్ కన్నా ముందు గాంధీ కట్టాలి కదా సార్, అత్యంత విగ్రహం. ప్రపంచానికి పటేల్ సందేశం మీరు ఇవ్వలేదు కదా ఐక్యరాజ్య సమితిలో, మా సర్దార్ పటేల్ సందేశం ఇది అని ఎందుకు చెప్పలేదు? మహాత్మా గాంధీనోమో చెప్పారు, మరి మీ దేశంలో మహాత్మా గాంధీకి ఎత్తైన విగ్రహం ఎందుకు కట్టలేదు అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? మీ దేశంలో మీ పార్టీకి చెందిన ఎంపీలే గాంధీని చంపిన గాడ్సే గొప్పవాడు అంటుంటే, మీ దేశంలో ఉన్న మీ పార్టీ ఎంపీలే అనేక మంది గాంధీని అవమానిస్తూ మాట్లాడుతుంటే మరి మీరు ఎందుకు కామ్గున్నారని అడిగితే ఏమని సమాధానం చెప్తారు మోడీ? అదొక క్వశ్చన్ కదా. ఇక రెండవది బుద్ధుని గురించి చెప్పారు, నిజం చాలా గొప్ప విషయం. అన్న యుద్ధం యుద్ధం అంటుంటే మేము ప్రపంచానికి యుద్ధాన్ని ఇవ్వలేదు, బుద్ధుని ఇచ్చామన్నారు. బుద్ధుడు, గాంధీ, స్వామి వివేకానంద ఈ ముగ్గురు మహనీయులు దేనికి చెనం? ఒక అత్యున్నతమైన మానవీయ విలువలకు చెనం. కానీ ఈ దేశంలో మీ వీరాభిమానులు అంటే మోడీ వీరాభిమానులు ఏ రకమైన ద్వేషాన్ని విద్వేషాన్ని ఇవాళ రెచ్చగొడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. మీరు అమరే ప్రపంచంలో చెప్పారు చాలా సంతోషం. నిన్న నాకు మిత్రుడు వాట్సాప్ మెసేజ్ పంపాడు, విషనాగో అని నా ఫోటో పెట్టి సర్క్యులేట్ చేస్తున్నారు మోడీ అభిమాన సైన్యం. విషనాగు వీడు వీడిని పగలగొడతాం, ఇదేనా బుద్ధుడు చెప్పింది, వీడి పగలగొడతామట. అంటే ఒక అభిప్రాయ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే కొడతాము అనడం బుద్ధుని మార్గమా, గాంధీ మార్గమా, వివేకానందుడు చూపినటువంటి ఒక శాంతి దూత్ ఒక ప్రపంచ మార్గమా చెప్పండి? కాదు. మరి మీరు దీనికి సమాధానం చెప్పండి. నేను అనేది ఏంటంటే ఒక గొప్ప మానవీయ విలువల్ని భారతదేశం ప్రపంచానికి ఇచ్చింది, ఆ మానవీయ విలువలు ప్రపంచానికి ఆదర్శమని మోడీ చెప్పారు, కరెక్ట్. భారతదేశానికి కూడా ఆదర్శమే, భారతీయ జనతా పార్టీ కూడా ఆదర్శమే, నరేంద్ర మోడీని అభిమానించే వారికి కూడా ఆదర్శమే. అందువల్ల మేము కోరేదంటే మోడీని బీజేపీని మీ సైన్యానికి చెప్పండి, ఇప్పుడు బుద్ధుని మార్గాన్ని అనుసరించమని చెప్పండి, గాంధీ మార్గాన్ని అనుసరించమని చెప్పండి, వివేకానందుడు చూపిన బాట నడవమని చెప్పండి. అడిగేది అదే, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడమే నేరమైతే అది బౌద్ధం కాదు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడమే నేరమైతే అది గాంధేయవాదం కాదు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడమే నేరమైతే అది వివేకానందుని సందేశం కాదు. మేము అడిగేది అదే. ఇవాళ ఎందుకు ఒక భిన్నాభిప్రాయం? ఇప్పుడు ఉదాహరణకు నేను ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన దాన్ని చీల్చి చెండాడని, కానీ ఆ వాట్సాప్ సందేశంలో పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నాడని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను మాట్లాడిన మొత్తం వీడియోలు కొన్ని వందల వేల వీడియోలు ఉన్నాయి కదా, ఎక్కడైనా నాగేశ్వర్ పాకిస్తాన్ సమర్థిస్తున్నట్లు ఒక్క వీడియో చూపెడితే నేను జీవితంలో మళ్ళీ టీవీ కెమెరాల ముందున్నాను. ఇలాంటి అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అబద్ధాలు ప్రచారం చేయడం బుద్ధుడు చెప్పాడా? గాంధీ అబద్ధం ఆడాడా? వివేకానందుడు అబద్ధం ఆడాడా? సో మీరు ఇలా అబద్ధాలతో విద్వేషాన్ని రెచ్చగొట్టి వ్యక్తులను పగలగొడతాం తంతామంటే ఇది బౌద్ధం కాదు, గాంధేయ మార్గం కాదు, ఇది యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ప్రపంచానికేమో మాకు యుద్ధం కాదు బౌద్ధం కావాలంటున్నారు. మీ దేశ ప్రజలపైన మీరు యుద్ధాన్ని ప్రకటిస్తారా? నాగేశ్వర్ మీ దేశస్తుడు, భారతీయుడు కదా, నాగేశ్వర్ పైన యుద్ధాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారు మీ సైన్యం? దీనికి సమాధానం చెప్పాలి కదా. నాగేశ్వర్ ఒక్కడే కాదు, ఎవరు మాట్లాడితే వాళ్ళపైన యుద్ధమే కదా. ఆఖరికి కార్గిల్ అమరవీరుని కూతురు మాట్లాడితే ఆమె పైన అత్యాచారం చేస్తామని బెదిరిస్తారు.
ఇది ఎవరు చేస్తున్నారు, ఫలానా పార్టీ చేస్తున్నాయి అంటలేదు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ చేయిస్తుందని అసలే అన్నాను. నా మీద కూడా భారతీయ జనతా పార్టీ చేయిస్తుందని అన్నను, డెఫినెట్గా అన్నాను. ఎందుకంటే నాకు చాలామంది బీజేపీ నాయకులు మిత్రులు, అలాంటి దుర్మార్గాలు చేస్తారని అనుకోను. కానీ మీ స్ఫూర్తితో కింద సైన్యం చేస్తుంది, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంటుంది. దర్కాదత్పైన యుద్ధం, అందరిపైన యుద్ధం కదా. మీకు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు తిడతారు కదా. రాజీవ్ సర్దేశ తిట్టారా లేరా? అందరూ దేశద్రోహులే కదా మీ దృష్టిలో. ఇది గౌతమ్ బుద్ధుడు చెప్పాడా? ఇది గాంధీ చెప్పాడా? అందువల్ల మీరు చెప్తున్నది దానికి, ఇప్పుడు మీరు ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ ప్రపంచానికి ఆదర్శం అన్నారు. రేపు ఎవరైనా అడుగుతారు, సార్ మీ దేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం అండి, ఆ రాష్ట్రం ఆయుష్మాన్ భారత్ను అమలు చేయడం లేదు, మీరు ఇది ప్రపంచానికి ఆదర్శం అంటున్నారు అంటే ఏం చెప్తారు మోడీ? ఎవరైనా అడిగితే అంటే మా తెలంగాణ సరైనది కాదంటాడా? ఆయుష్మాన్ భారత్, మా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, ఈ ఆయుష్మాన్ భారత్ కన్నా మా ఆరోగ్యశ్రీ 100 రెట్లు బెటర్ అన్నాడు. మరి మీరు ఆయుష్మాన్ భారత్ ప్రపంచానికి ఆదర్శం అన్నారు, తెలంగాణకు ఆదర్శం కాదు. మీరు మోడీ గారు తమిళ కవి 3000 సంవత్సరాల క్రితం చెప్పిన ఒక విశ్వమానవ సభ్రాతృత్వ సందేశాన్ని ఐక్యరాజ్యసమితి వేదికపై వినిపించారు. కానీ అమిత్ షా ఏమంటున్నాడు? తమిళులు హిందీ నేర్చుకో, హిందీ తమిళపై కూడా హిందీ రుద్దుతా అంటున్నాడు. మరి ప్రపంచానికి 3000 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన విశ్వమానవ సందేశాన్నిచ్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన అతి ప్రాచీన భాష అయిన తమిళం ఎందుకు జాతీయ భాష కాదు? ఎందుకు హిందీ మాత్రమైతుంది? హిందీ తమిళ కన్నా ఓల్డ్ కాదు కదా. ఇది మోడీ గారు చెప్పారు, నేను చెప్పుడు కాదు. 3000 సంవత్సరాల క్రితం తమిళంలో చెప్పిన కానీ మరి హిందీలో ఉన్నదా 3000 సంవత్సరాల క్రితం ఏదైనా సాహిత్యం చెప్పండి మీరు. 3000 సంవత్సరాల క్రితం హిందీ సాహిత్యంలో ఉన్నది చెప్పండి. నాకు తెలియదు, లేదని అంటారు, నాకు తెలియదు, ఐఎమ్ ఇగ్నోరెంట్. సో చెప్పండి. అందువల్ల మీరు ప్రపంచ వేదికలపైనమో భిన్నత్వం గురించి మాట్లాడతారు, దేశంలో మాత్రం భిన్నత్వాన్ని వ్యతిరేకిస్తారు. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు మీరు హౌడీ మోడీ సభలో అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని ఎన్ని భాషల్లో చెప్పారు మోడీ గారు? తెలుగులో చెప్పారు, తమిళంలో చెప్పారు, కన్నడలో చెప్పారు, ఇలా అనేక భాషల్లో అంతా బాగుందని చెప్పి ఏమన్నాడంటే, ఇక్కడ అమెరికన్లకు అర్థం కాకపోవచ్చు ఏం మాట్లాడుతున్నా నేనని ఆశ్చర్యపోవచ్చు. నేను అన్నదల్లా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మా దేశంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనేది ఇన్ని భాషల్లో మాట్లాడతారు అన్నాడు. మేము అదే అంటున్నాం, సేమ్ మోడీ అన్నదే అంటున్నాం. విచిత్రం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ వేదికలపైన ఏం చెప్తున్నారో అదే నాగేశ్వర్ చెప్తున్నాడు, ఇంకో తేడా ఏమి లేదు. అంతర్జాతీయ వేదికలపైన ఏం చెప్పాడు మోడీ? మా దేశ భిన్నత్వమే మాకు గొప్పతనం అన్నాడు. నేను అదే అన్నా, మా దేశంలో బహుభాషా సంస్కృతి ఉంది, దాన్ని మేము గర్వపడుతున్నాం, ఏకభాష అవసరం లేదు అని నేను చెప్పాను. మోడీ గారు అదే చెప్పారు కదా అన్ని భాషలని. మా దేశంలో సహనానికి మారుపేరు మా దేశం, మా గొప్ప సంస్కృతి అది, మా దేశంలో భిన్నాభిప్రాయాల్ని గౌరవిస్తాం అని నేను చెప్తున్నాను. మోడీ ఏం చెప్పాడు? అదే చెప్పాడు కదా బుద్ధుడు, గాంధీ. నేను అదే చెప్తున్నాను, మా దేశానికి గాడ్సే మార్గం వద్దు, గాంధీ మార్గం కావాలన్నాను. మోడీ అదే చెప్పాడు కదా. విచిత్రం ఏంటంటే, అంతర్జాతీయ వేదికలపైన నరేంద్ర మోడీ చెప్తున్న అంశాల్ని ఇక్కడ దేశంలో కూడా అమలు చేయాలంటే తిడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అంటున్నాను నేను. నేను ఒక్కటే అడుగుతున్నాను, హౌడీ మోడీ సభలో కానీ అలాగే ఐక్యరాజ్యసమితిలో కానీ నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని దేశంలో అమలు చేయండి, ఇంకేదద్దు. ఇంకా ఈ దేశం బాగుపడాలంటే మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానందుడు, ఈ 3 మహనీయులు చెప్పిన సందేశాన్ని అమలు చేయండి, భారతదేశం ఒక మంచి దేశంగా ఉంటుంది. నేనేం అడుగుతలేను కదా. ఇప్పుడు మీరు విదేశీ సిద్ధాంతాలు అంటాను. ఇప్పుడు నేను చెప్పింది ఏం విదేశీ సిద్ధాంతం? స్వామి వివేకానందుడు విదేశీయుడా? నేనేమంటున్నాను, విదేశీ సిద్ధాంతం అయితే గాంధీ వాద విదేశీయా? గౌతమ బుద్ధుడు విదేశీయుడా? నేనేమంటున్నా, గాంధేయవాదం, గాంధీ, గౌతమ బుద్ధుడు, వివేకానందుడు ఈ 3 ప్రశ్నించారు, ప్రస్తావించారు మోడీ గారు. తమిళ కవిని కూడా ప్రస్తావించారు, నాకు తెలియదు తమిళం. సో ఈ 3 మహనీయుల ప్రవచించిన సిద్ధాంతాల్ని దేశంలో అమలు చేయండి, ఇంకేమద్దు. ఇంకా వేరే రద్దు. అద్భుతమైన సిద్ధాంతాలు చెప్పాడుగా, సంఘం శరణం గచ్చామి అన్నాడు కదా, సంఘాన్ని ప్రేమించండి అన్నాడు కదా గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు సంఘాన్ని ప్రేమించమని చెప్పాడు, ఇంకేం చెప్పలేదు. అవును, నేను కదా అదే అంటున్నాను, సంఘాన్ని ప్రేమించండి అంటున్నాను, మానవాళిని ప్రేమించండి అంటాను. వివేకానందుడు ఏమన్నాడు? నేను గుడిలో పూజలు చేస్తాను, మసీదులో ప్రార్థనలు చేస్తాను, శిలువ ముందు మొక్కనిల్లుతాను, భవిష్యత్తులో మానవ సమాజం
ఆవిష్కరించే నూతన రకాల ఆరాధనా పద్ధతులకు నా ఉదయపు తలుపులు సేవించుతాను అన్నాడు వివేకానందుడు. ఇలాంటి మత సామరస్యాన్ని పాటించమని చెప్తున్నాను. నేను ఇంకేం చెప్తున్నా, కుక్కైనా నా దేశంలో ఆకలితో ఉన్నంత కాలం నేను భారతీయుని చెప్పుకోవటానికి సిగ్గుపడతాను అన్నాడు. అండ్ మన దేశద్రోహ వివేకానందుడు. ఓ వివేకానందుడు చూడు, భారతీయుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడట, ఆయన దేశద్రోహ అన్నామా? కాదు. అలా కాలే కడుపుకు మతం అంటే అర్థం లేదు అన్నాడు. ఇంతకన్నా ఇంకేం కావాలండి సిద్ధాంతం? నేను అదే అంటున్నా కదా, మొదలు కాలే కడుపుల సంగతి చూడండి, మతం కాదు అంటున్నా. అందువల్ల మోడీ గారు అంతర్జాతీయ వేదికల పైన చెప్పిన సూక్తుల్ని పాటించమని చెప్పి ఇంతకన్నా ఎక్కువేం అడుగుతలేదు. కానీ అది పాటించమని అన్నందుకు బూతులు తిడుతున్నారు. విచిత్రం ఏంటంటే మోడీ చెప్పినవి పాటించమని అన్నందుకే బూతులు తిడుతున్నారు. ఇంతకన్నా ఎక్కువేముంటుంది చెప్పండి.